మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టా ఉందన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు, నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి నవ్వు. నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్ను షిప్పు కెప్టెన్ను అవుతాననుకున్నాను, కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తాననుకోలేదు. ఏడ్చావులే? నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా? అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదామనుకున్నా. అడిగే లోపల అదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్వెక్కడా, మ్యారేజ్ ఎక్కడా, నా బొంద? అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎరవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు, అంతేగా? జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను, కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ అయితే ఆపేస్తాను.